హలో వియర్స్ వెల్కమ్ టు బాస్ కిచెన్ కిచెనట్ ఇవాటి మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారంని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ వేడి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ధనియాలు అలాగే జీలకర్ర కలర్ చేంజ్ అయి మంచి అరోమా వచ్చేంతవరకు మీడియం టు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఇలా ధనియాలు అలాగే జీలకర్ర కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఎనిమిది నుండి పది వెల్లుల్లి రెండు రెమ్మల కరివేపాకు పది నుండి పన్నెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండుని ఇలా బ్రేక్ చేస్తూ యాడ్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోవాలి చింతపండు అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి కారంకి చాలా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ నువ్వులని యాడ్ చేసి మరొక రెండు లేదా మూడు నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇక్కడ చూపిస్తున్న విధంగా కరివేపాకు ఇలా డ్రైగా విరిగిపోయేంతవరకు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని డ్రైగా అయ్యేంతవరకు రోస్ట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంతవరకు పక్కనుంచుకోవాలి అప్పుడప్పుడు కలుపుతూ ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సింగ్ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే ఒక చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ని ఫైన్ పౌడర్గా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కచాపచాగా అన్ని ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు అలాగే ఫైన్ పౌడర్గాను పేస్ట్ గాను ప్రిపేర్ చేసుకోకూడదు ఇలా కోర్స్ పౌడర్గా ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారంని వేరొక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుంటే సర్వ్ చేయడానికి రెడీ ఈ వెల్లుల్లి కారంని ఎయిర్ టైట్ బాక్స్లో వేసి రిఫ్రిజిరేట్ చేసుకుంటే వారం నుండి పది రోజుల వరకు కూడా స్టోర్ ఉంటుంది ఈ వెల్లుల్లి కారంని కొద్దిగా నెయ్యి యాడ్ చేసి వేడివేడి అన్నం ఇడ్లీ దోశ ఎందులో సర్వ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గెల్బాస్ కిచెన్ యాట్